హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో నేను శశి గార్డెన్స్ వారి దగ్గర కొన్ని సీడ్స్ తీసుకున్నాను, అదేవిధంగా కొన్ని దొండ మొక్కలు కూడా ఆర్డర్ చేశానండి. ఈ వీడియోలో అవి ఎలా వచ్చాయి, అవి ఎలా ఉన్నాయని చెప్పేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా హెల్దీగా వచ్చేసాయి. ఇప్పుడు నేను నాటుకున్నాను, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రెండు నాటుకున్నాను. చూడండి, తీగ కూడా చాలా అంటే చాలా హెల్దీగా వచ్చింది. చిగుర్లు కూడా చిన్న చిన్నగా చిగుర్లు అనేవి స్టార్ట్ అయిపోయినాయి, చూశారు కదా. మీకు కూడా కావాల్సింటే మీరు బుక్ చేసుకోవచ్చండి. ఇంకా ఇక్కడ కూడా ఈ కంటైనర్లో కూడా మన ఈ గ్రో బ్యాగ్లో కూడా నాటుకున్నాం. చూడండి, చిగురులు చూసారా ఎంత హెల్దీగా వచ్చాయో. ఇవి నాకు తెలిసినంత వరకు ఇది మనకి జంపుగా ఉంటాయి కదా, దొండ, పెన్సిల్ దొండ అంటారా, అవేనండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా టూ నాటుకున్నాను, చాలా అంటే చాలా హెల్దీగా వచ్చాయి. మీరు కూడా కావాల్సింటే బుక్ శశి గార్డెన్స్ని వారిని కాంటాక్ట్ అయ్యి మీరు ఈ దొండ మొక్కలు కానీ సీడ్స్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఒకటి నాటుకున్నా చూడండి. తర్వాత ఈ మొక్కలకు కూడా నేను ఏ విధంగా పందిర వేయాలని చెప్పేసి మీకు కొద్దిగా గ్రోత్ అయిన తర్వాత మీకు చూపిస్తానండి. అంటే మనకి జాగా ప్లేస్ లేక అక్కడొకటి ఉంచేసాను. దాదాపుగా అక్కడ ఓ 3, 4, 5 నాటుకున్నాను. ఇంకా ఫస్ట్ టైం బుక్ చేసినప్పుడు అవి కూడా ఈ చివరన ఇక్కడ నిన్న పందిరి వేసాను కదా. చూడండి ఫ్రెండ్స్, నైట్కి ఇది ఎలా ఇలా వచ్చేసింది. అక్కడ ఉండేది తీగ, చూడండి, వన్ డేకే ఇక్కడ వచ్చేసింది. ఈ పందిరికంతా ఇలా అరలుకుంటుంది ఇది. అదే మన ఇప్పుడు చెప్పాను కదండి, మనకు దొండతీగ ఇటుపక్క నాటుకున్నాను. ఇక్కడ కనిపిస్తుందా, కొన్ని లీవ్స్ కనపడుతున్నాయి చూడండి. ఇది దొండపాదండి ఇది. వాటికి నేను పందిరి వేసుకునే కూడా అవకాశం లేకుండా ఇక్కడంతా చాలా అంటే చాలా చంద్రబందరగా ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ ముల్లంగి సీడ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఈ సీడ్స్ కోసమని చెప్పేసి దీన్ని అలాగే తీసేయలేదు. సీడ్స్కి సీడ్స్ అన్నీ మొత్తం రెడీ అయిన తర్వాత నేను ఈ దొండపాదకు కూడా ఇది మనం పందిరి వేసుకోవడం జరుగుతుంది. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చిగుర్లన్నీ ఆ లీవ్స్ కనిపిస్తున్నాయా, చాలా అంటే చాలా హెల్దీగా వచ్చాయి. మీరు కూడా కావాల్సింటే గార్డెన్కి కావాల్సిన దొండపాదులు కానీ అదేవిధంగా సీడ్స్ కానీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి. మన గార్డెన్లో సపోటా మొక్క చూడండి ఎలా ఉందో. ఈ సపోటా మొక్క చాలా వరకు చాలా రోజులు చాలా కాయలు కాసింది. చూడండి, ఎక్కడ చూసినా కాయలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇటుపక్క ఒకటి, చాలా వచ్చేసాయండి. అక్కడ ఒకటి చూసారా, పైన ఇక్కడ ఒకటి ఉంది. ఈసారి చాలా ఉంటే చాలా క్రాప్ వచ్చేసింది మనకి. ఇక్కడ పైన కూడా ఉంది చూడండి, పైన ఇది చాలా మనకి 1-2 ఇయర్స్ మొక్క అండి ఇది. చూసారా, ఇక్కడ ఒక కాయ ఉంది, అటుపక్క ఒకటి ఉంది. మొక్కలు అయితే హెల్దీగా ఉన్నాయి కానీ నాకు చూసుకోవడానికి అదేవిధంగా నాకు తెలిసిన కొన్ని విషయాలను కూడా తెలియని వారికి తెలియజేయడానికి కూడా నాకు టైం లేదండి. సారీ, ఏమనుకోద్దండి. ఈరోజు మన గార్డెన్లో వాటర్ కూడా ఇవ్వలేదండి, నేను కొద్దిగా లేట్గా వచ్చాను 12:00, దానికోసమని చెప్పేసి వాటర్ ఇవ్వడానికి కూడా టైం లేక మార్నింగ్ ఇస్తానండి వాటరు. కొన్ని మొక్కలు అయితే చాలా హెల్దీగా ఉన్నాయి, కొన్ని మొక్కలు అయితే వాడిపోయినాయి చూడండి. ఇది చూసారా ఎలా ఉందో, కొద్దిగా డల్ అయిపోయింది. కింద మొక్క చూడండి ఎలా ఉందో, ఈ మొక్క ఎలా ఉంది చూడండి. అంటే వాటర్ ప్రాబ్లము చూడండి. ఇది కూడా వాటర్ మనం ఈ సాయంత్రం పూట ఇవ్వాల్సిందే, నేను ఇవ్వలేదండి. ఇది మొక్క చూసారా, ఇది నేరేడు, అల్లి నేరేడు మొక్క అనమాట. ఇది మన దగ్గర 4 ఇయర్స్ నుండి ఉండి
వాటర్ లేక ఏదంగా వాడిపోయింది వాటర్ ఇవ్వాలి మోస్ట్లీ పొద్దనే అర్లీ మార్నింగ్ 6 ఓ క్లాక్ అంత మనకి మొక్క గార్డెన్ల మొక్కలకు వాటర్ ఇవ్వాలండి ఇచ్చేస్తాను మనం డైలీ పొద్దన గాని సాయంత్రం గాని డే బై డే ఎవరీ డే మనం గార్డెన్ల మొక్కలకు వాటరింగ్ ఖచ్చితంగా మనం ఇవ్వాలి వర్షాకాలంలో ఒక రోజు మిస్ అయినా కూడా ఏం కాదండి మనం సమ్మర్ టైం లో మాత్రం మాక్సిమం పొద్దన సాయంత్రం రెండు పూట్ల మొక్కలకు ఖచ్చితంగా మనం వాటరింగ్ అనేది ప్రతి మొక్కకి ఇవ్వాలి లేదంటే మనం మొక్కలు గార్డెన్ల మొక్కలు వాడిపోయేసి డల్లుగా ఇలా ఉంటాయి ఇది లాస్ట్ 5 డేస్ బ్యాక్ రీపార్ట్ చేశానండి ఇది రీపార్ట్ చేశాను మొక్క అయితే కొద్దిగా చేరుకుంది మొత్తం ఇదంతా ఇలా yellowish గా అయిపోయింది ఆకులన్నీ కొన్ని కంపోస్ట్ ఇచ్చి కొద్దిగా దాంట్లో మెన్యూస్ అన్ని కలిపేసి రీపార్ట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఇది హెల్దీగానే ఉంది ఉంటానండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్ అండి